नमस्ते, वेलकम टू किरण टीवी लाइफ। नेनु प्रिया कौशिक, नातो पाटु उन्नारु श्री आचार्य अनंत कृष्ण स्वामी गारु। नमस्ते सर। नमस्कारं अम्मा। सर, 24th एपिसोड लो आलोचना कोरिक एंत चिन्न स्लाइड डिफरेंस उंदी अनेदि चाला अद्भुतंगा विवरिंचारु। निजंगाने मेम अंदरं कूडा आलोचिस्तां ఏంటి ప్రాబ్లమ్, ఎలా తెచ్చుకోవాలి, డబ్బును ఎలా ఆకర్షించాలి అని అనేది. కానీ ఆ కోరిక ఉండడం వల్ల, ఒక చిన్న కోరికతో ఎంత అనంతమైన డబ్బు, ఐశ్వర్యం, సంపద సృష్టించవచ్చు, విశ్వం మనకి ఎలా ఇస్తుంది అనేది మీరు చాలా అద్భుతంగా వివరించారు. సో ఇప్పుడు 25th ఎపిసోడ్ లో ఏం చెప్పబోతున్నారు? మనం ఎన్ని ప్రయత్నాలు చేసాం, మన దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనే ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? మీలాగే అందరికి వచ్చింది, అందుకే రావట్లేదు. అంటే మనం చాలా కష్టపడుతున్నాం, అయినా సరే మనకు డబ్బు రావట్లేదు. నేను చాలా కష్టపడి నేను తీసుకొస్తున్నాను, మీరు కూర్చొని తింటున్నారు, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను, అర్థమైందా? నువ్వే చెప్తున్నావు మరి నేను చాలా కష్టపడి తీసుకొస్తున్నాను, నువ్వు కూర్చొని తింటున్నావు అని. ఓకే, ఒకవేళ కనుక ఆమె ఇంటి పని చేసిన దానికి కూలీ కడితే నీ శాలరీ సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఆడవాళ్ళు పాపం పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఎంత పని చేస్తారు, రెస్ట్లెస్ గా చేస్తారు, అవునా కదా? మరి దానికి మన డబ్బులు లెక్కడితే ఎంత అవుతుంది, మనం సంపాదించేది ఏం సరిపోతుంది? కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతాం మన సబ్జెక్ట్ లో. ఎప్పుడు కూడా నేను కష్టపడుతున్నాను, కష్టపడి సంపాదిస్తున్నాను, కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఇవన్నీ మాటలు మన సబ్జెక్ట్ లో లేవు. అవన్నీ ఏంటంటే నీలో ఉన్న పేదరికం అంతే లేచేస్తాయి. ఓకే, అర్థమైందా? కాబట్టి మన సబ్జెక్ట్ లో ఏంటంటే నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాటను విశ్వం తీసుకుంటుంది, విశ్వంలో రికార్డ్ అవుతుంది. మనం దాని గురించి ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నాం మనం, ఎలా రికార్డ్ అవుతుంది, మళ్ళీ అది మీకు దాని ప్రతిఫలాన్ని ఎలా ఇస్తుంది అనేది. కాబట్టి ఎక్కడ కూడా నెగటివ్స్ మాట్లాడదు. మీ దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏముంటాయంటే, మన పెద్దవాళ్ళు చెప్తారు మనకు అవన్నీ ఎలా అనిపిస్తాయంటే, మనకు డబ్బుకి వ్యతిరేక ఆజ్ఞలుగా ఉంటాయి అవి. ఇది వ్యతిరేక ఆజ్ఞ అని లేదా వ్యతిరేక పదం అనేది మనకు తెలియదు, అది మనకు సానుభూతిగా కనిపిస్తుంది లేదా మనం మంచి చెప్పినట్టుగానే కనిపిస్తుంది, కానీ డబ్బు పట్ల దాని పట్ల మనకి అది వ్యతిరేకతను కలగచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని వ్యతిరేక పదాలు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి మనం ఏమి విన్నాం, పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే, ధనం వస్తే నీకు అహంకారం వస్తుంది. ఓకేనా? కాబట్టి నువ్వు ఏం చేస్తావు, ధనం రాకుండా ఆలోచిస్తావు, అర్థమైందా? ధనం వస్తే నీకు అహంకారం వస్తుంది రా, చాలా జాగ్రత్త ఉండాలి, ఇవన్నీ మాటలు మనం విని ఉంటాం కదమ్మా. అప్పుడు మనకేమని ఆలోచిస్తుంది, ధనం వస్తే అహంకారం వస్తుంది కాబట్టి ధనం రావద్దు, అంటే నువ్వు పేదవాడిగా జీవించడానికి నువ్వే కోరుకుంటున్నావు. ఓకేనా? మన సబ్జెక్ట్ లో డబ్బు వస్తే అహంకారం రాదు. ఓకే, మన సబ్జెక్ట్ లో డబ్బు వస్తే అహంకారం రాదు, ఎందుకంటే మన సబ్జెక్ట్ లో అన్ని రకాలైన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఎట్లా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాం, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ఆశీర్వాదాలు చెప్పుకుంటున్నాం, ఇంకా ఎన్నో రకాల క్షమాతత్వం చెప్పుకుంటున్నాం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని డబ్బుకి లింక్ చేసాం కాబట్టి మనకి డబ్బు వస్తే మన సబ్జెక్ట్ లో అహంకారం అనేది రాదు. ఓకే, వచ్చేప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు. ఓకేనా? ఇవంటాం కదా, ఏమన్నా అలెగ్జాండర్ ఉన్నాడు, చనిపోయేటప్పుడు ఏం చేస్తాడు, రెండు చేతులు పైకి పెట్టాడు, ఎందుకు రాను అంటే ఇంత సంపాదించాను, నేనేం సాధించాను, ఖాళీ చేతులతో పోతున్నాను, ఇవన్నీ మన సబ్జెక్ట్ వ్యతిరేకం. ఇవన్నీ అలాగే ఇంకా కొన్ని పదాలు ఉంటాయి, ఏదైనా మన ఫ్రెండ్ సర్కిల్ లో కానీ ఏదైనా ఒక ఆవేశం ఒక మాట వచ్చినప్పుడు, డబ్బు లేకపోతే నేను జీవించలేనా, డబ్బే ప్రధానమా, డబ్బుది ఎంత ఇదెంత అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతాం కదా, ఇవన్నీ డబ్బుకి వ్యతిరేక పదాలు. అర్థమైందా? ఉన్నంతలోనే కాలు చాపుకోవాలి, మన పెద్దలు చెప్తున్నారు ఉన్నంతలో కాలు చాపుకోవాలి, ఎక్కువ చేస్తే ఏమైతుంది అప్పులైతే, అంటే నువ్వు ఇరికిరికి బతుకుని అలాగే బతకాలి, వచ్చేంత వరకు అలాగే నీ జీవితాన్ని కుంచుకొని బతకాలి. అది కాదుగా మనకు నేర్పేది మన ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రం కానీ లేకపోతే మన సనాతన ధర్మం కానీ, నువ్వు సంపూర్ణంగా జీవించడానికి ఇక్కడ జన్మ తీసుకున్నావు అని చెప్పబడుతుంది. ఈ మిడిమిడి జ్ఞానంతో మన కుహన మేధావులు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇరుక్కొని బతుకు, నువ్వు బాగా డబ్బు సంపాదించకు. ఇప్పుడు ఏమవుతుంది, బాగా డబ్బు సంపాదించి నువ్వు ధనవంతుడు అయితే, ఈ ధనవంతుడు మాట కానీ లేకపోతే పెద్దవాళ్ళ మాట కూడా విన్నాడు కదా. ఓకే, అందుకోసం ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రతి దగ్గర ఈ మాటలు చెప్పి తొక్కేస్తారు. ఈ మాటల్ని మీరు నమ్మకండి, అర్థమైందా? ఈ మాటలు ముందు పక్క పెట్టండి, మన సబ్జెక్ట్ కు వ్యతిరేకం ఇవి. ఇంకేం చెప్తుంటామంటే, ఇవాళ వస్తుంది రేపు పోతుంది డబ్బు, ఇలాంటి మాటలు చాలా ఎక్కువగా మాట్లాడదు. డబ్బు ఏముందిరా, ఇలా వస్తుంది రేపు పోతుంది, మాట శాశ్వతం, గౌరవ మర్యాదలు శాశ్వతం, డబ్బు వస్తే అన్ని వస్తాయి అమ్మా, అవి అవన్నీ శాశ్వతాలు కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు కూడా, ఇప్పుడు సావిత్రి సినిమా తీసుకున్నాం, మహానాటి సావిత్రి ఎంత డబ్బు సంపాదించింది, ఎంత దానాలు చేసిందమ్మా, చివరి క్షణంలో ఆమెకి తినడానికి లేదు, ఏమైంది, ఆ విలువలు నెట్టిపోయినాయి మరి, అందరి రుచి పెట్టాలి కదా, అవునా కదా? మనకి ఆంధ్రకేసరి ఉన్న టంగుటూరం ప్రకాశం,
ఆయన ఆయనకు వచ్చిన అవార్డులు కానీ లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో భూదానాలు అవన్నీ చేసేసాడు. చేసేసిన తర్వాత చివరి టైంలో వాళ్ళ శిష్యులందరూ కలిసి ఆయనకు సన్మానం చేద్దామని చెప్పేసి ఒక పెద్ద గజమాల తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన మెడలో వేశారు. అందరు చప్పట్లు కొట్టారు. ఆ మాల వేసినవన్నీ అలాగే గట్టిగా పట్టుకొని ఏమన్నాడు, ఈ మాల నేనేం చేసుకోవాలరా, ఒక రెండు ఇడ్లీ తెచ్చినా సరే నేను కడుపుండా తినేవాడిని కదా, వారం రోజులు అయిందిరా ఈ కడుపు కన్నం లేక అన్నాడు ఆయన. అంటే అంత గొప్ప వ్యక్తి, అంత విలువలు గల వ్యక్తి ఆ చివరి క్షణంలో ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇలా గొప్ప గొప్పలను చాలా మందిని తీసుకోండి, వాళ్ళు చివరి క్షణంలో మనం ఎన్నో చూసుంటాం టీవీలో కానీ లేకపోతే లేకపోతే న్యూస్ ఎవరైనా చాలా మంది ఎందుకు దుర్భర పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళు డబ్బును గౌరవించలేదు, డబ్బు ప్రధానం కాదనుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు రాలేదు. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుకు వ్యతిరేకమైన పదాలు మీరు మాట్లాడకండి. అలాగే నా దగ్గర తగినంత డబ్బు లేదు, ఎవరో ఫ్రెండ్ మీకు లేకపోతే మీ కోలీగ్ లేకపోతే మీ ఆయన మీకు డబ్బులు అడిగాడు అనుకోండి, ఏమో 10,000 ఉన్నాయంటే లేవు మీ దగ్గర, యాక్చువల్గా మీ దగ్గర లేవు, నా దగ్గర లేవండి అలా చెప్పద్దు, నా దగ్గర ఎందుకు ఉన్నాయని చెప్పాలి, మార్చి చెప్పాలి. అర్థమైందా? ఎక్కడైనా సరే మన సబ్జెక్ట్ లో పాజిటివ్ ఎత్తుక్కోండి. ఇలాంటి డబ్బుకు వ్యతిరేకమైన పదాలు ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు డబ్బు మన దగ్గరికి రాకుండా పోతుంది. మనకు తెలియకుండానే ఎన్నో సార్లు ఈ మాటలు మనం మాట్లాడి ఉంటాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాట్లాడేసాం అయిపోయింది, ఇప్పుడు 100,000 సార్లు డబ్బుకి క్షమాపణ చెప్పుకోవాలి మనం. సో అయిపోయింది, ఇది కూడా ఒక టిప్. నాకు తెలిసి తెలియక డబ్బు పరంగా ఎప్పుడైనా సరే నేను వ్యతిరేకంగా మాట్లాడినా, కించపరిచే విధంగా మాట్లాడినా డబ్బుకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నన్ను మన్నించి ఎప్పుడైనా సరే నా జీవితంలోకి డబ్బును ఆహ్వానిస్తున్నాను, ఆ డబ్బు సరఫరా చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని పదే పదే చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఎలా ఉంటుందమ్మంటే మీరు ఎన్నిసార్లు చెప్పారో మీకు తెలీదు, ఇప్పుడు ఒక 108 సార్లు చెప్పారు వ్యతిరేక పదం డబ్బు గురించి, మీరు ఒక 108 సార్లు చెప్పారు, 108 సార్లు చెప్పినాం అనేది మీకు తెలియదు. ఈ 108 సార్లు మీరు క్షమాపణ చెప్పుకొని 109 సార్లు అయిన తర్వాత మీకు డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది, అప్పటిదాకా మీకు రాదు. కానీ ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారు మీకు తెలియదు కదా, ఏదో సందర్భంలో ఎన్నోసార్లు ఏదో చెప్పుంటారు కదా, మీకు తెలియదు కదా. కాబట్టి నిరంతరం రోజు ఒక 10 సార్లు, రోజు ఒక 20 సార్లు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు, మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు, ఆడవాళ్ళు అయితే వంట చేసుకుంటాం, ఓకే ఇంకేదైనా పనులు చేసుకుంటాం, అమ్మవాళ్ళు అయితే ఆఫీస్లో పని చేసుకుంటాం, జస్ట్ మనుషులు అనుకోవడమే కదా. అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన శ్వాసతో పాటు అఫిర్మేషన్ అనేది కొన్ని 1000 సార్లు అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారనేది కాదు, ఈ అఫిర్మేషన్ ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ చెప్పింది ఆ సంఖ్య దాటుతుందో అప్పుడు నుంచి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. నైస్. సో ఎంత నెగటివ్ మాట్లాడినా అది అక్కడితో వదిలేసి ఈ నిమిషం నుంచి ఇలా అఫర్మేషన్ చేసుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి. వావ్, తెలియదు కదా అవన్నీ చేయాలి చెప్పాలని ఎవరు చెప్పారు మనకి, మన సబ్జెక్ట్ లో చెప్పుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. మన ఆడియన్స్ అందరు కూడా క్లాసెస్ గురించి అడుగుతున్నారు. మనకి 2023లో మనకి ఆగస్టు 27 మనకి విజయవాడలో ఉంటుందమ్మా మళ్ళీ, అలాగే సెప్టెంబర్ 4 హైదరాబాద్ లో ఉంటుంది, సెప్టెంబర్ 10 కర్నూలులో ఉంటుందమ్మా, అలాగే సెప్టెంబర్ 24 రాజమండ్రిలో ఉంటుంది, అక్టోబర్ 2 వచ్చి అనంతపురంలో ఉంటుంది, అక్టోబర్ 15 తిరుపతి ఉంటుందండి, అక్టోబర్ 29 విశాఖపట్నంలో ఉంటుందండి, వైజాగ్ లో ఉంటుంది. ఈ విధంగా డేట్ ప్రకారం తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే క్లాసులు చాలా రష్ గా పోతున్నాయి, ముందు సీట్ లో కూర్చునే ప్రయత్నం చేయండి. సో లేట్ చేయకుండా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి.